यति प्रासम यति यति अंटे एंटी पादम नंदली पद्यपादमलो मोदटी अक्षरानी यति अंटारु पद्यपादमलो मोदटी अक्षरानी टेक्स्ट तेलुगु टेक्स्ट बुक कूडा दग्गर पेट्टुकोंडि पद्यालु अवसरमे कदा पद्यपादमलो मोदटी अक्षरानी यति अंटारु पद्यपादमलो मोदटी अक्षरानी यति अंटारु फर् एग्जापल चूँ पद्य चूँ फस्ट क्लास पद्य दुर्योधन अटे पद्य पद मोदी अक्षरा यति अटर अंत फस्ट अक्षर यदे अदे यति अर्थम आस्तम अला नैक्स्ट प्रास 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 सैडिंग पद्यपाद रेडो अक्षरा पद्यपाद रेडव अक्षरा प्रास अटार पद्यपाद रेडव अक्षरा प्रास अटार पद्यपाद रेडव अक्षरा प्रास अटार अदे पद्य चूँ आ दुर्योधन अब रेडो अक्षर दु वा दु अलागे अदे आ रेडो अक्षरा प्रास अटार मिगल विषय का तरह चुपता है टापिक चुपता मुझे वाले रेडो अक्षर प्रास अटार नैक्स्ट नैक्स्ट मैं सूर्यगणा सूर्यगणिंग सूर्यगणा सूर्यगणा रेस्ट सूर्यगणा एंटे रेटाई हगण रास्क सूर्यगणा हगण లేక గలము అని కూడా అంటారు దీని గణాలు వచ్చేసి గురువు లఘు నెక్స్ట్ నగరం నగరం నగరానికి మూడు లఘువులు ఇవి సూర్యగణాలు నెక్స్ట్ ఇంద్రగణాలు ఆరు నెక్స్ట్ సైడ్ ఏంటి ఇంద్రగణాలు చూడండి సూర్యగణాలు రెండు ఏంటంటే హగణము లేక గలము దానికి ఈజ్ ఈక్వల్ టు పెట్టి హగణానికి గలాన్ని ఏంటంటే గురువు లఘువు నెక్స్ట్ కింద రెండోది నగణము నగణంలో ఏముంటాయి మూడు లఘువులు ఉంటాయి ఈక్వల్ టు పెట్టి మూడు లఘువులు వేసుకోండి అలా నెక్స్ట్ ఇంద్రగణాలు నెక్స్ట్ అడేటింగ్ ఇంద్రగణాలు ఇవి ఆరు ఇవి ఆరు ఇవి ఆరు అవేంటి కింద వరకు అనిపిస్తుందా బోర్డు ఇవి ఆరు ఒకటి ఏంటంటే నల నగ సల పక్కన రాసుకుంటాం చూడండి భా రా త నల నగ సల భరత వీటికి గణం గుర్తిద్దాం చూడండి ఒక్కసారి చూడండి తర్వాత రాసుకుందాం నల అంటే లా అంటే లవు గు అంటే గురువు అని అర్థం అద్వైనా ఇప్పుడు నగణమే నగణానికి ఏంటి గణాలు ఏంటి మూడు లఘు అక్కడ ఉంది కదా మీకు మూడు లఘువులు నగణం చూసి చెప్పండి లా అంటే లఘు కాబట్టి లఘు వేసుకోవాలి నెక్స్ట్ నగణం సో నగణానికి మూడు ఏంటి లఘు లఘు नैक्स्ट सगणमेंटी सगणा गणा चपंडी चूसी चपंडी लघु लघु
लघु गुरु गुरु लघु ఈ నామ బట్టి లఘు నెక్స్ట్ భాగం భాగం గురువు లఘు 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 మకరే చెప్పండి చెప్పరా జీరు గురు గురువు లఘు 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 రాగణం చెప్పు గురు లఘు లఘు రాగణం చెప్పు గురు గురు లఘు గురువు గురువు లఘు ఇవి ఇంద్రగణాలు అంటారు నెక్స్ట్ చూడండి పద్యాలు నెక్స్ట్ రాసుకోం పద్యాలు మూడు రకాలు మామూలుగా రాసుకొచ్చిన పాయింట్ అది పద్యాలు మూడు రకాలు పద్యాలు మూడు రకాలు పద్యాలు మూడు రకాలు ఆన్లైన్లో వాళ్ళు కూడా రాసుకోవాలి మేబీ టెన్త్ క్లాస్ కూడా ఇవే మళ్ళీ అప్పుడు చెప్పగలం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం కానీ పద్యాలు మూడు రకాలు ఒకటి వృత్తాలు ఒకటి వృత్తాలు రెండు జాతులు ఒకటి వృత్తాలు రెండు జాతులు మూడు ఉపజాతులు మీకు ఎక్కువ వృత్తాల పద్య వృత్త పద్యాల మీద ఎక్కువగా వృత్త పద్య లక్షణాలు అడుగుతూ ఉంటాడు జాతులు ఉపజాతులు తక్కువగా అడుగుతూ ఉంటాడు ముందు వృత్తాల గురించి తెలుసుకుందాం మళ్ళీ వృత్త పద్యాలు మళ్ళీ నాలుగు రకాలు రాస్తాం వృత్త పద్యాలు నాలుగు రకాలు కింద ఒక పాయింట్ అందులో ఫస్ట్ది ఉత్తమాలు అందులో ఫస్ట్ది ఉత్తమాలు మీకు పద్యాల్లో చూడండి మీరు పద్యంలో చూసినప్పుడు ఊ అంటే ఉత్పలమాల పద్యం అని చ అంటే చంపకమాల సార్దూలం అలా అనమాట మా అంటే మత్యము ఇలా అనమాట సరే ముందు ఉత్పలమాల పద్యం పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం అంటే ఫస్ట్ ఉదాహరణ తెలుసుకుని ఉదాహరణ చెప్పుకుని అప్పుడు దాని కింద అసలు దాని లక్షణాలు తెలుసు రాసుకుందాం ఎందుకంటే అలా అయితే మీకు బాగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ ఒక పద్యం రాసుకున్నాం ఆయత పక్షతుండ ఆయత పక్షతుండ హతి నక్కుల హతి నక్కుల శైలము హతి నక్కుల శైలము లెల్లను హతి నక్కుల శైలము లెల్లను పట్టుదలము పెట్టచ్చు నువ్వుగా అంతేనా ఓకే ఇప్పుడు గురువులకు గుర్తించుతాం హరిశేఖర్ కులం అన్నమాట ఆయమతి గురు అలా స్లోగా చెప్పండి గట్టిగా అవ్వండి యా అది ఈ పక్కన వస్తుంది కదా ఇది రుద్రాక్షంతో సమానం గురు గురు నెక్స్ట్ అప్పుడు ఇది ఏమవుతుంది క్షాయమవుద్ది ఇద్దరు ద్వారా సమానం అక్ష కూడా తుమ్ తుమ్ గురు డా లఘు హా లఘు లఘు టి లఘు నా గురు ద్వారా ముందున్న అక్షరం గురువు కాబట్టి నెక్స్ట్ ఇది లఘు లఘు గురువు అది ఇది సంయుక్త అక్షరం దగ్గర ఉంది కదా ముందుంది కదా ఇది లఘు
ప్రాస
నియమం కలదు ప్రాస నియమం కలదు ప్రతి పాదంలోనూ తర్వాత పాయింట్ నెక్స్ట్ పాయింట్ ప్రతి పాదంలోనూ భరణ భారణ భవ రవ అది రాసుకోండి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ భరణ భవ రవ దగ్గర దగ్గర కాకుండా భరణ భవల్ని కొంచెం చాలా తక్కువ గ్యాప్ ఇచ్చుకుంటాయి భరణ భవ రవ అనే గణాలు ఉంటాయి 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 ప్రతి పాదంలో 20 అక్షరాలు చెప్పినా మీకు ఇప్పుడు పాయింట్ ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉంటాయి రాసుకోండి ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి యజ్ స్థానం 10వ అక్షరం यदि स्थान पदवाक्षरम अंत इक नौ वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन अंत ना यदि स्थान पदवाक्षरम यदि स्थान पदव अक्षर प्रति ओखर की भी लक्षण वीडे तीस ब्लैंक्स अड़ता यदि स्थान एनो अक्षर అయితే ఏమేమి గణాలు ఉంటాయి పొలమాలు ఏమేమి గణాలు ఉంటాయి ఇలా అడుగుతాడనమాట ఏ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేయాలి దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఇలా రెండు మూడు చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఏ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు దుర్యోధన అక్కడ లాదులైనా చెప్పరు దీ అక్కడ అక్కడ లాదులైనా స్పెల్లింగ్ కూడా చూడే నేను కరెక్ట్గా రాస్తున్నాను లేదా అక్కడ లాతులైనా పర్లేదు రాస్తున్నాను అక్కడ లాతులైనా నాకు ఎక్కువ ఉందా అక్కడ లాతులైనా బగరైనను రయ్యా బగరైనను చంపన కోర చంపన జంపన కోర నేల కోర నేల రాష్ట్రం మీరు కోర నేల చేయండి ట్రై చేయండి కరెక్ట్ వచ్చిందో చూసుకోండి నేను చేస్తున్నాను చూడండి వచ్చినట్టు మాత్రం చేసుకోండి చేస్తుంది నేల తర్వాత ఎమ్మ ఏ ఓకే ఈసారి గుర్తించాడు ఆ ఏంటి పక్కన ధృత్వాక్షరం కాబట్టి ఏమవుతుంది గురు గురు ఇది లఘు ఇది టా లఘు లఘు టా లా ఏమవుతుంది గురు టూ ఏమవుతుంది లఘు లై లై ఐదు అవుతుంది గురువు అని చెప్పాను కదా లఘు 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 ఇది లఘు ఇది గురు ఇది లఘు ఇది లఘు జం గురు గురు లఘు 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 ఓ గురు రా లఘు నే గురు గురు ఒకసారి మూడు మూడు కట్ చేసుకుంటూ వెళ్తాం సరే
ఇక్కడ చూడండి గురువు లఘు లఘు పరమం ఇది పరమే సారీ రా గురువు లఘు బా నగం బాగం బాగం వచ్చి చూసారా మొత్తం అన్ని పదాలు అలాగే వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే తగడి పాదం చేయండి, ఇది నోట్ చేసుకుని తగడి పాదం చేయండి, మూడో పాదం చేసుకోండి చేయండి, మీరు చేయండి. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. హోంవర్క్ వచ్చేసి ధృవతార లెసన్లో నిన్న మీరు ఏ పేజీ రాశారో ఆ పేజీకి తర్వాత పేజీ, దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత పేజీలో 15 చదివి 20 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి, ప్లస్ అది రైటింగ్ వర్క్. రీడింగ్ వర్క్ వచ్చేసి శివతాండవలో 5th క్వశ్చన్ రీడ్ చేసి నాకు చూడకుండా రాసి సెండ్ చేయండి. కొంతమంది పిల్లలు అంటే వీళ్ళే చూపిస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు మరి పంపించట్లేదు అది, సో అలా చేయొద్దు ఎవరు కూడా. అలాగే 1-2 సార్లు మీరు ఆన్లైన్ క్లాసులో వాళ్ళు 1-2 సార్లు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అదేమైనా మీకు అర్థం కాకపోతే మీరు ఇక్కడ ఉండండి, నన్ను అడగండి, అదేమైనా ఎన్నిసార్లు అయినా చెప్తాను, మీకు ఎప్పుడేమీ అర్థం కాకపోతే అది నన్ను లేచి అడిగితే నేను చెప్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.